touch my heart. Touch my heart. आ प्रोजेक्ट रिपोर्ट चाला अर्जेंट, इमीडिएट गा रेडी चेयी. ओके सर. वाट मिस्टर प्रसाद राव, एदो चेप्पडानिकि वच्चिनट्टुन्नावु चेप्पवेंटि? अवुनु सर, नाकु कोंचेम अमौंट कावालि. एनी प्रॉब्लम? मा वाडिकि मल्ली एग्जाम फीस कट्टाली. नालुगु सब्जेक्टुलु पोयिनि सर, ट्यूशन कूडा चेप्पिंचालि. ఏమయ్యా, మీ వాడు చదవను లేడు, పాస్ కూడా కాలేడు, మరి ఎందుకే ఇంత డబ్బు వేస్ట్ గా ఖర్చు పెడతావు? ఏదో ఒక పనిలో చేర్పించవయ్యా, వాడు చేతనిండా సంపాదించుకుని బాగుపడతాడు. ఏదో ఒక పని లేని వాడిని ఎలా పడితే అలా వదిలేయడానికి? వాడు నా కొడుకు సార్, పేగు బంధు. ఇదేనయ్యా మీ మిడిల్ క్లాస్ వాళ్ళ పూర్ సెంటిమెంట్. మీ పిల్లల్ని ఎంతో అతిగా ప్రేమిస్తారు, ఏదేదో చదివించాలనుకుంటారు. వాళ్ళ టాలెంట్ కి మీ తాహతుకు మించి ఖర్చు చేస్తారు. దాని వల్ల ఏమవుతుంది? మీ కెపాసిటీకి మించి చదివించడం వల్ల అపురూపాలు అవుతారు. చివరికి ఏమవుతుంది? అంత లాసే. ఇంత కాస్ట్లీగా చదివే చదువులు మీలాంటి వాళ్ళకి అవసరమా? నేను ఇలా అన్నాను, నువ్వు ఫీల్ అవ్వు. పిల్లల విషయంలో మనం ఎంతో ప్రాక్టికల్ గా ఉండాలి. బిజినెస్ కైనా లైఫ్ కైనా పాలసీ ముఖ్యం. నో మోర్ సెంటిమెంట్స్. పిల్లలకు మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయడం అనేది సెంటిమెంట్ కాదు సార్, తండ్రిగా నా బాధ్యత. నేను పనిచేసేదే వాళ్ళ కోసం సార్. ఓకే, 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పని చేసినట్టు నువ్వు అప్పుడు పని చేయలేవు కదా. సంపాదించిన డబ్బు మొత్తం పిల్లలకే ఖర్చు చేసేస్తే చివరకు నీకేం మిగులుతుంది చెప్పు? బాధ్యత తీరిందన్న తృప్తి, పిల్లలు ఉన్నతంగా బతుకుతున్నారన్న ఆనందం ఉంటుంది సార్. అవి నీకు అన్నం పెట్టవు. ముసల్తనంలో వాళ్ళు నిన్ను బాగా చూస్తారన్న నమ్మకం ఉందా నీకు? చూడాలనుకోవటం లేదు సార్. ఓ, అయితే కనీసం ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ అవడానికైనా అమౌంట్ దాచుకున్నావా? ఆ అవసరం నాకు తప్పకుండా రాదు సార్. ఓహో, అయితే ఫ్యూచర్ గురించి నీకు ముందుగానే తెలుసా? అదంతా నాకు తెలియదు సార్, కానీ జీవితంలో ఎలా నడుచుకోవాలో నాకు తెలుసు సార్. వాట్? పండైనా విత్తనమైనా ఆ చెట్టు నుంచే పుడుతుంది సార్. అలాగే సార్, మనం కూడా పిల్లల నుంచి మనం ఏమీ ఆశించకూడదు సార్. వినడానికి బాగానే ఉంది. రేపు కాలు చేయో పడిపోయిందనుకో, ఏం చేస్తావు? అప్పుడు నీ పిల్లల మీద ఆధారపడవా? సపోజ్ వాళ్లే గనక నిన్ను కాదంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి నాకు అసలు రాదు సార్. ఎలా చెప్పగలవు? పెంపకం సార్. వాట్? అవును సార్, పిల్లలతో మన మూమెంట్స్ పాజిటివ్ గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళకి మనం వెల్ విషెస్ అన్న నమ్మకాన్ని మనం కలిగించాలి. అలాంటి పేరెంట్స్ ని ఏ కొడుకు వదులుకోనే వదులుకోడు సార్. ఈ కాలంలో కూడా అలాంటి కొడుకులు ఎవరైనా ఉన్నారంటావా? ఉన్నారు సార్. శ్రీరాముడు అనే పేరు ఈ లోకంలో ఎలా నిలిచిపోయిందో అలాంటి బిడ్డలు ఉన్నారు సార్. ఎక్కడ? ఒక్కరిని చూపించు. నిహాల్. మావాడా? అవును సార్, శ్రీరాముళ్లాగా నిహాల్ కూడా ఎంతో అరటపడతాడు. మీకు చెప్పకుండా ఏ పని చేయడు సార్. చెప్పే అవకాశం మీరు ఇవ్వకపోయినా మనసులో బాధపడతాడే గాని బయటికి చెప్పుకోడు సార్. పసివాళ్ళుగా ఉన్నప్పుడు పిల్లల్ని ఎత్తుకుంటాం, ఉద్దు చేస్తాం. వాళ్ళు ఎదిగే కొద్దీ సంపాదనలో పడి మనమే వాళ్ళకు దూరం అవుతాం. వాళ్ళు ఎదిగాక మనకు వయసు ఉడిగాక మనకు ఓల్డేజ్ హోమ్సే దిక్కవుతాయి సార్. సార్, ఒక్కసారి, ఒకే ఒక్కసారి మీ కొడుకుని గుండెలకు హత్తుకోండి సార్. అది మీరు చేసే 1000 కోట్ల బిజినెస్ సరిపోదు సార్. సార్, నిహాలు మీ కొడుకుగా పుట్టడం మీ అదృష్టం సార్. దాన్ని దూరం చేసుకోకండి ప్లీజ్. Thank you.
అందరూ బాగా కావాల్సిన వాళ్ళు తలుచుకున్నట్టు ఉన్నారు సంస్కృతంలో రూపిక అంటే నాణెమని అర్థం ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది ఆ